ఈ పంత వలగొట్టినట్టుండి మొన్న ఏం వార్తలే నా పరువు తీస్తివే సుప్రనాథి బొప్పనాథ్ అని ఇందిచ్చిండు ఏమని పాడైంది ఇక బగ్గుమన్న గిరిజన అన్నమాట బయ్యారం ఫ్యాక్టరీ బయ్యారం ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కిషన్ రెడ్డిపై ఆగ్రహం మరి జీవో సాధ్యమవుతుందా కేంద్ర మంత్రి దిష్టి బొమ్మల దహనమాట ఇగో ఏమి డ్రామా ఇది మన జీవో ఎటువైంది కాకియా ఇయాల మళ్ళీ మీ బలుతది ఈ పదం రాస్తే మళ్ళీ జీవో రాస్తే తెలు గుర్తుకు రాదా మళ్ళీ ఇయాల మళ్ళా వంగవేటి దన్న దన గుత్తడు పోసేటి అట్లా చేస్తివి ఏం కథ అనేది బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అట్లా మరి భూములు మాత్రం తెలంగాణ ప్రజలకు హక్కు లేదా భూముల మీద విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఉంది కదా ఇట్లా ఇప్పుడు బయ్యారం హక్కు అని చెప్పేసి ఇట్లా తొరటొంది బొగ్గు గాని దునేటొంది భూమి కాదా కాదా అనుభవ తారకాలం తీసేస్తావు కబ్జా కాలం తీసేస్తావు కథం చేస్తావు ఇగో అబ్బా గజుడే కదా లక్ష్మణ్ బాపూజీ కోసం ఈ వీరులు ఏది అప్పుడు కాంగ్రెస్ ఈ వివిధ పార్టీలో ఉండి ఈయన ఆశయాలను తుంగల దొరికిన వాళ్ళంతా ఇక్కడ ఈయన నిలబడారు ఇప్పుడు ఒక దగ్గర అయ్యారు దేశానికి కేసీఆర్ అడుగు జాడ ఏ మళ్ళీ ఏ ఫేరియల ఆ కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక రిపోర్ట్ అంటే ఇప్పుడు కర్ణాటకలో దిగింది బృందం మళ్ళీ ఎవరెవరిని పట్టిరో చూడాలి కర్ణాటక దిగింది బృందం మహారాష్ట్ర నుంచి మనం కర్ణాటక మహారాష్ట్ర బయట పెట్టినాక కర్ణాటకలో దిగింది ఇదే బృందం క్షేత్రస్థాయి మళ్ళీ క్షేత్రస్థాయి ఉంటది మళ్ళీ కథ వేరే ఇది ఆరోపించేగా అచ్చా ఇళ్ళ రెండోదా ఓకే ఏమని ఇంకో ఇంకో జర్ర ఇలా పేర్లు నోట్ చేసుకో శ్యామప్ప వార్డ్ మెంబర్ కనగడ్డ యాదగిరి జిల్లా రాసుకో రాసుకో నరసింహులు తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు కుంచారం కర్ణాటక రఘువీరు వార్డు మెంబర్ మగ్దుంపూర్ కర్ణాటక ఇగో జర్ర ఇలా పేర్లు రాసుకో ఇలా నెంబర్లు నేను ఇస్తా ఇవాళ ఎంక్వైరీ చేయి అన్ని దొంగ వార్తలు ఇవాళ మళ్ళీ ఈ బలగకపోతే అడుగు ఇవాళ అయ్యో మళ్ళీ అది ఇప్పుడు గిరిజనులు బిరిజనులు అనవాటే గిరిజనులు బిరిజనులు అంటే మళ్ళీ ఇప్పుడు పరిశాన్ కాదు ఇక ఇక ఆగాగు ఈ గిరిజ ఇక ఈ మంచి దొరికింది ఆగాగి ఈ రోజు సభలో చెప్పామనుకునే ఉంచుకురా ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను ఇంకా విసిగిపోదలుచుకోలేదు మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మా జీవోను గౌరవిస్తావా లేదా జీవోని నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచిస్తామని మనం చేస్తా ఉన్నాం ఏదైతే దళిత బంధు ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఆడుకుంటా ఉన్నామో గిరిజన బంధు కూడా స్టార్ట్ చేయబోతామని మనం చేస్తా ఉన్నాం గిరిజన బంధు గోవింద దళిత గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధువులు కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను చేతులతో ఇక ఇలా కొడుకు చూడిక నేను 4 ఎలక్షన్లు కొట్లాడిన సిక్స్లు ఒక్క ఎలక్షన్ లో కూడా ఒక్క చుక్క మందు కూడా ఓట్లకు నేను పంచలేదు పంచ ఏం మాట్లాడుతున్నావురా పదివాత పరమాణం అయితే తెల్లారదాకా సల్లార లేదట అట్లా విత్డ్రో చేస్తారు ఈ ఎస్టీలకు సంబంధించినటువంటి ఫండ్స్ డబ్ల్యూఎన్లకు ఎస్టీ ఫండ్ గిదాని మీద ఆగ్రహం లేదా మనది సత్యవతి రాథోడ్ గారు నీ జీవో ఏది నీ కథ ఏది నీ రిజర్వేషన్ అందేది నీ కన్నీళ్ళేవి ఈ తుపాగ్రామం మాటలు ఏం చేస్తారు ఈ తుపాగ్రామ మాటలు తగ్గట్టే ఈ నమస్తే తెలంగాణలో తెలంగాణ మోడల్ కేసీఆర్ లీడర్ అడుగు జాడ కర్ణాటకలోని రాయచూరులో చెరువును తలపిస్తున్న పాఠశాల ఆవరణ కనీసం పచ్చ గడ్డ కర్ణాటక మనతారా ఈ గ్రౌండ్ అనుంది కానీ ఇక్కడ గ్రౌండే లేదే ఇటువంటి కొట్టి పంపిరు మిత్రులారా ఇవో జర్రా ఇవన్నీ ఇది ఇవన్నీ తీసి వీళ్ళంతా దొరుకుతారు మనకు ఇవన్నీ ఫేస్బుక్ ఫోటోలు ఇవన్నీ దొరుకుతారు ఇవన్నీ ఫేస్బుక్ లో ఫోటోలు ఇవన్నీ ఫేస్బుక్ లో తీసుకొని వాడు ఎవడో వాడి పేరు లేదు నామం లేదు గోత్రం లేదు కర్ణాటక అని కొడతారు అనగొట్టి కేసీఆర్ రావాలని చెప్తాడు పుట్టుకున్న ఆ పోటు వాళ్ళని పంపితే అరే జరాగు మన టీమ్ వాళ్ళు ఉన్నారు యాదగిరి జిల్లా కర్ణాటకలో అంటే మొత్తం మీద మరాఠాకి వెళ్ళి కర్ణాటకకు వచ్చింది కథ మరాఠాకి మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చింది కర్ణాటకలో మనోళ్ళు ఉన్నారు కావాలి కావాలి రావాలి రావాలంటారట కాకని ఎందుకో మరి ఓరే ఇగో
రైలు ఈ దేశ గతిని. వావ్. ఓయమ్మని ఎక్కడి కథని? యూకే నుంచి ఇక్కడ. యూకే. యూకే. సైది రెడ్డి ఎట్లా? యూకే. అంత. చూసుకోరా ఫోటోలు జర జూమ్ పెట్టు. జర్ర జూమ్ గుంజు. అయ్యో పరిచయమే ఉన్నది. దేశ గతిని అంటే మొత్తం నాశనం చేస్తారంట. ఎట్లా మార్చారు? తెలంగాణ గతిని బీడిపిచ్చే కళ్ళు తెర చేసాడుగా. అట్లా మార్చే ఇప్పుడు దేశాన్ని కూడా బీడిపిచ్చే కళ్ళు తెర చేస్తున్నాడు. మార్చే నేత కేసీఆర్ అనే వ్యక్తికి తెలివి లేదు, నడపించలేదు. మీరు అనుకుంటారు ఏదో ఏతల పుంజు కానీ ఏ అన్ని అవద్దాలే. పాస్పోర్ట్ల బ్రోకర్కి ఏమి కానీ అలా డప్పిసు.